ఏదో ఆశించి టీడీపీలో చేరితే దాడి పరిస్థితి ఇలాగైందేంటి? అనకాపల్లి రాజకీయాలలో సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో మళ్లీ చేరారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆ పార్టీలోనే ఉన్నారు. ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడు రెండు వర్గాలుగా ఉండేవారు. అలాగే మరో మాజీ మంత్రి కొణతల రామకృష్ణతో ప్రత్యర్థిగా దాడి ఉంటూ వచ్చారు. ఆయన ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దాడి వీరభద్రరావుది చిత్రమైన పరిస్థితిగా మారింది. ఆయన తాను దశాబ్దాలుగా వ్యతిరేకించే వారితో పనిచేయడం ఈ ఎన్నికలలో కనిపిస్తోంది. మాజీ మంత్రి కొణతల రామకృష్ణను అనకాపల్లి ఎమ్మెల్యేగా జనసేన తరఫున గెలిపించుకోవాల్సిందే. అదేవిధంగా సీఎం రమేష్ కూటమి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన కోసం పనిచేయాల్సిందే. వైసీపీని విడి వచ్చిన దాడికి ఆయన కుమారుడికి టికెట్ అయితే దక్కలేదు. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం ఎన్నికలలో టికెట్లు దక్కాయి. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే ఏదైనా మేలు జరుగుతుందని భావించి దాడి కుటుంబం టీడీపీ కోసం పనిచేయాల్సిందే అంటున్నారు. అలా హామీలు తీసుకున్న వారు టీడీపీలో చాలామంది ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే పార్టీలు మారినా రాతలు కొందరికే మారతాయన్నది అర్థమవుతోంది అంటున్నారు. ఇదిలా ఉంటే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి దాడిని అయ్యన్న పాత్రుడిని కలుపుకుంటూ ముందుకు వెళుతున్నారు. మొదట అయ్యన్న పాత్రుడిని కలిసి వచ్చిన సీఎం రమేష్ తాజాగా దాడి వీరభద్రరావును కూడా కలిశారు. ఆయన తన రాజకీయ గురువు అని ఆకాశానికి ఎత్తేశారు. దాడి వద్దనే తాను ఎన్నో నేర్చుకున్నానని వినయంగా చెప్పుకున్నారు. దాడిని కూడా కలుపుకుని పోతేనే తప్ప అనకాపల్లిలో విజయం దక్కదని సీఎం రమేష్ గ్రహించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దాడి సైతం తన ఇంటికి వచ్చిన కొణతాలను సీఎం రమేష్ వంటి వారిని ఆశీర్వదించి గెలిపించడం అనివార్యమవుతోంది.